ఈ విజయం నెల్లూరు ప్రజలదేనని మాజీ మంత్రి నారాయణ కుమార్తె, నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ సింధూర పొంగూరు తెలిపారు. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి మా నాన్న నారాయణను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని చెప్పారు. పార్టీ విజయం కోసం ఎంతో కష్టపడ్డారన్నారు. అలాంటి కార్యకర్తలను, వారి కుటుంబాలను అన్ని విధాలు ఆదుకునేందుకు 10 కోట్ల రూపాయల సంక్షేమ నిధిని నారాయణ కుటుంబం ప్రత్యేక ప్రణాళికతో ఏర్పాటు చేయడమైందన్నారు. నెల్లూరు గోమతి నగర్ లోని క్యాంపు కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఇంత అద్భుతమైన విజయం నెల్లూరు వాసులందరూ సాధించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీవన్. మా ఇక్కడున్న విజేతలందరికే కాదు, అటువైపు ఓటేసిన ప్రతి ఒక్కరూ ఇది ఎంతో కోరికతో ఖచ్చితంగా మన కష్టాలన్నీ తీరాలి అనేసి టీడీపీని ఈరోజు అత్యధిక మెజార్టీ ఇప్పించి గెలిపించారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, అలాగే ధన్యవాదాలు. ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నామంటే, ఇందాట అజీజ్ గారు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి టీడీపీ కార్యకర్తలు ఇక్కడ నెల్లూరులో వేలల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఎంతో కష్టపడి, ఒక ఫ్యూ మంత్స్ కాదు, ఫ్యూ ఇయర్స్ కాదు, సంవత్సరాల కొద్దీ ఎంతో కష్టపడి ఈరోజు టీడీపీని గెలిపించున్నారు. అలాగే మనము పవర్లో లేనప్పుడు కూడా వాళ్ళు పాపం ప్రజలకు సమస్యలు తెలుసుకుంటూ వారి వద్దే ఉంటూ ఎంతో కష్టపడి వాళ్ళకి తగ్గ విధంగా సహాయం చేయడానికి ఎప్పుడూ ముందంజలో ఉండి వాళ్ళు ఎంతో కష్టాలని అనుభవించున్నారు. వాళ్ళకి ప్రతిసారి మనము టీడీపీ తరపున, ప్రభుత్వం తరపునే సహాయం అందించాలి అంటే కొన్నిసార్లు కుదరకపోవచ్చు. సహాయం అందుతుంది కానీ సమయానికి అందకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని హెల్త్ కండిషన్స్కి సపోర్ట్ ఇవ్వాల్సి వస్తే కొంచెం గవర్నమెంట్ నుంచి వచ్చే సపోర్ట్ కన్నా కొంచెం అధికంగా అవసరం పడవచ్చు. అలాగే కొంతమంది ఫారిన్ వెళ్ళి చదువుకోవడానికి కొంతమంది మంచి బ్రైట్ కిడ్స్ ఉంటారు, వాళ్ళకి తగిన ఆర్థిక సహాయం అవసరం అవ్వచ్చు. అలాగే ఇందాటే మేము మాట్లాడుతూ ఉంటే ఒకరు అన్ఫార్చునేట్లీ వాళ్ళ సతీమణిని కోల్పోయారు. అలా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ ఎదురు కావచ్చు, వాళ్ళకి ఇన్సూరెన్స్ లేకపోవచ్చు. అలాంటప్పుడు అధైర్యపడకుండా వాళ్ళు చేసే ఇలా టీడీపీ సైనికుల్లాగా వాళ్ళు ఆ మంచి పనిని కంటిన్యూ చేయాలి అంటే వాళ్ళకి ధైర్యం అనేది వాళ్ళ వద్ద ఉండాలి. అందుకని నారాయణ గారు అలాగే కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రతి సంవత్సరం 10 కోట్లు అన్నది ఒక ట్రస్ట్ ఫామ్లో మేము ఏర్పాటు చేస్తున్నాము. 10 కోట్లు ప్రతి ఇయర్ అంటే 5 సంవత్సరాలు కలిపి 50 కోట్లు అవుతుంది. ఈ ట్రస్ట్ ద్వారా ఎట్లయినా ఇలాంటి ఎమర్జెన్సీ సమస్యలు వస్తే టీడీపీని నమ్ముకున్న కార్యకర్తలందరికీ ఇమ్మీడియట్గా ఆ హెల్ప్ అందజేసేటట్టు మేము చూస్తాము. సో డెఫినెట్గా ఇదొక అద్భుతమైన మంచి ఇనిషియేటివ్, కేవలం టీడీపీ కార్యకర్తల్ని సపోర్ట్ చేయడానికి, ఇమ్మీడియట్గా ఆదుకోవడానికి తీసుకునే ఇనిషియేటివ్. దీన్ని డెఫినెట్గా అందరూ దీవిస్తారని, అలాగే ప్రతి ఒక్క కార్యకర్తలు దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.